ఒక అందమైన పోయం అంటే దానికి ఒక గుండె ఉండాలి, అది కన్నీళ్లు కార్చాలి, క్రోధాగ్నులు సృష్టించాలి, పీడితుల పక్షం అవలంబించాలి, మనిషి రుణం తీర్చుకోవాలి శేషేంద్ర గారు చెప్పినట్టుగా. అలాగే పార్టీ కూడా పీడితుల పక్షాన్ని అవలంబించాలి, మనిషి రుణం తీర్చుకోవాలి. అందుకని కులాల ఐక్యత చాలా అవసరం సమాజానికి, కులాలను కలిపేది అవసరం అని చెప్పి మన ఈ వృత్తి కులాలు, పోషక కులాలు, వీటి మీద ఆధారపడ్డ ఆశ్రిత కులాలు, శ్రీశ్రీ గారు చెప్పినట్టుగా కుమ్మరి కొలిమి కుమ్మరి చక్రం జాలరి పగ్గం సాలిల మగ్గం శరీర కష్టం స్ఫురింపజేసే గడ్డలు గొడ్డలి రంపం కొడవలి నాగలి సహస్ర వృత్తులు సమస్త చిహ్నాలు. గోరటి వెంకన పల్లె కన్నీరు పెడుతోంది, కనిపించని కుట్రల కనిపించిన కుట్రలకి నా తల్లే బందీ అయిపోతుంది, కనిపించని కుట్రలకి చేతి వృత్తులు చేతులు ఇరిగిపోయి నా పల్లెల్లో నా పల్లెల్లోన గ్రామ స్వరాజ్యం గంగలోనే పోయా అని చెప్పి ఇవన్నీ కూడా మన కుల వృత్తుల మీద ఆధారపడ్డ మన సమాజం, బీసీలు కానీ దాని మీద ఆధారపడ్డ మిగతా కులాలు కానీ ఆశ్రిత కులాలు కానీ ఇవన్నీ చదివిన తర్వాత అవగతం చేసుకున్న తర్వాత కులాలను కలిపే ఆలోచన విధానం అని ఆలోచించాం. ఒకవైపు ఈ ప్రభుత్వం కులాలని విడదీసే ప్రయత్నం, నేను ఏ కులంలో పుట్టాలో నాకు చాయిస్ లేదు, నేను కాపుల సభలో చెప్పినట్టుగా నేను కాపుల్లో పుట్టాను, నేను కాపు కులంలో పుట్టాను, నేను దాన్ని ఎప్పుడూ దాటి పారిపోలేను, నాకు పుట్టిన కులానికి నేను బందీని. కానీ నాకున్న జ్ఞానం అన్నగారిన కులాలను కూడా జాగ్రత్త అండగా ఉండాలి, రెల్లి సోదరులకు అండగా ఉండాలి, ముస్లిం మైనారిటీలకు అండగా ఉండాలి, అన్ని కులాలకి బీసీ కులాలకి యాదవ కులాలకి చేనేత కులాలకి అన్ని కులాలకి అండగా ఉండాలి. అలాగే రూలింగ్ క్లాసెస్ అని చెప్పిన కమ్మవారి సామాజిక వర్గాన్ని కానీ రెడ్డి సామాజిక వర్గాన్ని కానీ వీరెవరిని ద్వేషించకూడదు, గొడవలు పెట్టకూడదు, చాలా బ్రాడ్గా ఆలోచించి చాలా గొప్పగా ఆలోచించి వచ్చాను. కానీ ఈ రోజున నన్ను కులం పేరుతో దూషిస్తూ కులాన్ని నమ్మేస్తానని చెప్పి మాట్లాడుతూ ఉంటే చాలా బాధేస్తుంది, నిజంగా చాలా బాధేస్తుంది. నేను విశ్వనరుణ్ణి, అందరూ బాగుండాలని కోరుకునేవాడిని, అలాంటి నేను కులాల మధ్య చిచ్చు పెట్టలేను, నేను కులాలు బాగుండాలని కోరుకుంటాను. కుల రిజర్వేషన్లు, మండల్ కమిషన్లు, మాలమాదిక ఉప కులాలు, అస్తిత్వ పోరాటాలు, అల్పసంఖ్యాక దళిత కులాలు ఇవన్నీ ఆలోచించి పరిస్థితులు చూసి ముఖ్యంగా రెల్లి కులాలు కానీ డక్కలి మనకి మాస్టి గుర్రం మల్లయ్యలు నూల్క చందయ్యలు 60కి పైగా కులాలు గోసంగి బైండ్ల ఇలాంటి కులాలకి కనీసం ఆధార్ నుంచి రిజర్వేషన్ దాకా అన్ని సమస్యలే. ఉత్పత్తి కులాల నుంచే నిజమైన మేధావులు ప్రపంచాన్ని అర్థం చేసుకోగానే మార్చగలిగే శక్తి ఉన్న మేధావులు ఉంటారు. అలాంటి వ్యక్తుల సమూహాన్ని నాయకులుగా తయారు చేయడానికి వారందరికీ అండగా ఉండటానికి జనసేన ప్రారంభించారు. కుల కార్పొరేషన్లు ఏమైపోయినాయంటే వైసీపీ స్టార్ట్ చేసినాయి. కొంగకి పాయసం పెడితే ఎలా ఉంటుంది, పెట్టామంటే పెట్టామంటారు కానీ ఎప్పటికీ తీసుకోలేము, ఫండ్స్ ఉండవు వాటిలో, ఇవి మారాలని కోరుకుంటా ఉన్నాం. అభివృద్ధి ఉదాహరణకి గంగవరం పోర్టే తీసుకుంటే దాని నిర్వాసితులు
మత్స్యకారులు మత్స్యకారులు కోరుకుంటున్న 18 డిమాండ్స్ పెట్టారు వారికి అభివృద్ధి కోసం అంటే ఒక పోర్టు గనుక నిర్మిస్తే మొదటగా నష్టపోయేది దానిని ఆధార వాటిని ఆధారం చేసుకొని ఉన్న జలవనరుల మీద ఆధారం చేసుకున్న మత్స్యకారులు సో ఒక్కొక్క అభివృద్ధి ఒక కులాన్ని తీసేస్తే వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని నేను జీవో 217 ని మత్స్యకారులకు అండగా ఉండాలని చెప్పి వాళ్ళకి దెబ్బతీస్తున్న వాళ్ళ ఆర్థిక మూలాలను చెప్పి చించేశాను ఎందుకంటే సమ్ టైమ్స్ సివిల్ డిసోబీడియన్స్ అలా అవసరం శాసనాలను ఉల్లంఘించిన ఒక తప్పుడు చట్టాలను పాటించకపోవడం చాలా అవసరం ప్రజాస్వామ్యంలో